Your Honor. I'm really sorry, Your Honor. But in my career of close to about 35 years, I've never seen something as preposterous or as absurd as this. Punarjanma. Ante, chesina tappuni kappipuchukodaniki vere margam leka ilanti oka third grade concept tho vacharu. Mudda oka filmmaker, Your Honor. Oka video shoot chesi, danni ikkada present chesi, ade evidence antunnaru. ఇది 16th century కాదు యువర్ ఆనర్, వీఆర్ ఇన్ ద 21st century. ఇలాంటి ఒక విషయాన్ని మనం ఎవిడెన్స్గా కోర్టులో ఎక్సెప్ట్ చేస్తే రేపు మళ్ళీ ఇంకొకడు ఎవడో నేనే అంబానీ మళ్ళీ పుట్టాను రిలయన్స్ ఆస్తి మొత్తం నాది అని వస్తాడు. బట్ జస్ట్ టు హంబ్లీ రిమైండ్ ద ఆనరబుల్ కోర్ట్ యువర్ ఆనర్, హిప్నోథెరపీ ఇస్ నాట్ మెడికలీ అప్రూవ్డ్ ఇన్ ఇండియా, ఇజన్ ఇట్ సో ప్రొఫెసర్? Yes, but it there isn't. So యువర్ ఆనర్, ఐ విల్ కన్క్లూడ్ విత్ టూ థింగ్స్. హిప్నోసిస్ రిజల్ట్స్ ని ఒక కేసులో సాక్ష్యంగా తీసుకోలేము, అండ్ సెకండ్లీ పునర్జన్మ ఒక మూఢనమ్మకం, దానికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. దట్ విల్ బి ఆల్ యువర్ ఆనర్. విత్ దట్ ఐ రెస్ట్ మై కేస్. థాంక్యూ. యు మే లీవ్ నౌ మ్యామ్. కృష్ణమూర్తి గారు, మీ నుదుటి మీద ఏంటది? నిలువునావు సార్. విష్ణు భక్తులైన మీకు ప్రత్యేకంగా గుర్తు చేయని అవసరం లేదు. శ్రీ మహావిష్ణువు తన 7వ పునర్జన్మలో రాముడిలా అయోధ్యలోనే జన్మించాడు. అక్కడ మేము గుడి కట్టుకుంటామంటే కట్టుకోమని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందే, కానీ రాముడికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అని అడగలేదు యువర్ ఆనర్. మూఢనమ్మకమని కొట్టిపారేయలేదు. 1939లో శాంతిదేవిగా తిరిగి జన్మించిన లబ్ధిబాయి కేసు దేశమంతటా సంచలనమైనప్పుడు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని 15 ఇంటెలెక్చువల్స్తో ఒక కమిషన్ వేసి విచారించారు. ఈ దేశంలోకెల్లా అతి గొప్ప లాయర్ మహాత్మా గాంధీ గారు. అంతే తప్ప అది మూఢనమ్మకమని సిగ్గుపడలేదు. ఇన్ఫ్యాక్ట్ శాంతిదేవి నిజంగానే పునర్జన్మ పొందారని ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు అందజేస్తున్నాను. ఈ కేసుకి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ వాసుదేవ్ కూడా రీఇన్కార్నేషన్ ఆఫ్ శ్యామ్ సింగారాయ్ కాబట్టే తన కథలు తనే తిరిగి రాసుకున్నాడు. There is no copyright violation in this case, Your Honor. నిజాన్నైతే నిరూపించొచ్చు, కానీ ఇది సత్యం. సాక్ష్యం ఉండదు Your Honor. The final judgment is adjourned for tomorrow. దేశంలో సంచలనం సృష్టిస్తున్న శ్యామ్ సింగరాయ్ తిరిగి జన్మించాడన్న కేసులో ఇవాళే ఆఖరి తీర్పు వెలువడబోతోంది. లాయర్స్ ఇద్దరి వాదన విన్న తర్వాత సరైన లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని కారణంగా ఈ కేసులో మిస్టర్ సారీ సార్ థిన్ రిక్వెస్ట్ ఎవరైనా నేను మిమ్మల్ని కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రమ్మను. ఆఖరి క్షణాన పర్సనల్ రిక్వెస్ట్ కింద ఈ కేసులో ఒక కొత్త సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నేను అనుమతిస్తున్నా. చెప్పండి,
ఈ కేసులో మీరేం చెప్పదలుచుకున్నారు? వాసుదేవే శ్యామ్ సింగ రాయ్, నా తమ్ముడు శ్యామ్ బాబు తిరిగి వాసుగా జన్మించాడని నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. అతనే శ్యామ్ సింగ రాయ్. Please, thank you. Pardon me, Your Honor. Mr. Roy, Vasudeva Shyam Singh Roy ani 45 years back mee tammudu chenipoyade vaadu ippudu malli tirigi puttadani 85 years unna meer cheptunnaru, meer nammutunnaru, fine. Kani ide vishayam nenu, judge garu, court, ee public villandaru enduku nammali? Can you give me one good reason why? వాసు శ్యామ్ సింగరాయ్ స్టోరీస్ కాపీ కొట్టలేదు అనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఏదైనా ఉందా? శ్యామ్ సింగరాయ్ వాసుదేవ్గా మళ్ళీ తిరిగి పుట్టాడు అనడానికి మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ మిస్టర్ రాయ్, ప్లీజ్ టెల్ మీ ద కోర్ట్ వాంట్స్ టు నో. ఉందే, ప్రూఫ్ ఉంది. నాతోనే అంతమవుతుంది అనుకున్న నిజాన్ని, సింగరాయ్ కుటుంబపు విషపు కోణాన్ని ఒకరు కోర్టులో బయట పెట్టారని తెలిసిన తర్వాత నా కాళ్ళు చేతులు ఆడలేదు. పబ్లిష్ అయిన పుస్తకాలని, అందులో కథలను ఎవరైనా కాపీ కొట్టగలరు, కానీ ఇప్పటి వరకు పబ్లిష్ అవ్వని నాకు మాత్రమే తెలిసిన ఒక షార్ట్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ ప్రత్యేకంగా నాకు మాత్రమే ఇచ్చిన ఓ చిన్న కథని ఈ వాసుదేవ్ ఎలా షార్ట్ ఫిల్మ్ గా తీశాడు, తనకు ఆ కథ ఎవరిచ్చారు? ఒక చిన్న కథ. అసలు కథ ఏంటంటే, తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్యాషన్. స్వదస్తురితో నాకు మాత్రమే ఇచ్చిన ఈ కథ అదే కథను షార్ట్ ఫిల్మ్ గా తీశాడు ఈ వాసుదేవ్. ఎలా? As chairman of SR Publishers, నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూడు కథలే కాదు, ఈ కంపెనీకే తను ఓనర్. పిటిషనర్సే ఈ కేసు విత్డ్రా చేసుకున్నందుకు ఈ కేసు ఇంతటితో క్లోజ్ చేయబడింది. నేను ఓడిపోలేదు కానీ నువ్వు గెలిచావు. గుడ్ జాబ్. ఐల్ సీ యూ ఇన్ కోర్ట్ అగైన్. ఆల్ ది బెస్ట్. మన్నో, నన్ను క్షమించరా శ్యామ్ బాబు, నేనే నిన్ను చంపుకున్నాను. అన్నయ్య అంత పని చేస్తారని నిజంగా నాకు ఆ రోజు తెలియదురా, కానీ నువ్వు మొండోడివిరా, అందుకే మళ్ళీ జన్మించావు. నీ కథలే నిన్ను గుర్తుపట్టాయి, నీ కథలే నిన్ను కాపాడుకున్నాయి. ఈ ఆస్తి, ఈ కంపెనీ అంతా నీదేరా, తీసేసుకో.
ఏం చేసుకోవాలరా దాంతో? జీవితాంతం తోడుంటానని మాటిచ్చి పెళ్లి చేసుకున్నాను రోజీని, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తుంటుంది నేను తిరిగి వస్తానని. మళ్ళీ ఎందుకు పుట్టాను కూడా అర్థం కావట్లేదురా. రోజీ, రోజీ బ్రతికే ఉందిరా. నీకోసం ఎదురు చూస్తూ ఉంది. అంటే ఎప్పుడు రోజీ? బ్రతికే ఉంది. మా మామయ్య వాళ్ళ ఊర్లో దాచి ఉంచాను. అన్నయ్యలు చనిపోయాక మాతో పాటు వచ్చేయమని చెప్పాను, కానీ తను రానంతే. తన సంకల్పం గొప్పదిరా, అందుకే నువ్వు మళ్ళీ జన్మించావు. ఇది నీతో చెప్పడానికే నేను ఇంకా బ్రతుకున్నాను అనుకుంటా. ఇలా ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ
చనిపోవాలనుంది. అదే నా ఆఖరి కోరిక.